తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని ఐటీ శాఖ పాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో మంగళవారం రోజున మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మానేరు తీరం వద్ద రైతు బజార్ను ప్రారంభించారు. అనంతరం నెహ్రూ నగర్లోని చెక్ డ్యాం నిర్మాణ పనులను ప్రారంభించారు. గణేష్ నగర్ పార్క్ ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ గతంలో నీటిపారుదల ప్రాజెక్టు కట్టాలంటే దశాబ్దాలు గడిచేవని, కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని తెలిపారు. ఈనాడు రైతు బజారు వేదిక ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్య అతిథులు, గౌరవనీయులు, పెద్దలు, మన ఐటీ మున్సిపల్ పురపాలక శాఖ వాక్యులు, వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులు పెద్దలు, డెస్కప్ చైర్మన్ గారికి, అలాగే మార్కెట్ ఇక్కడనే మద ధరకు అమ్ముకోవాలని వారికి ఏర్పాటు చేయడము, ఇక్కడి రైతుల తరఫున అందరి తరఫున మన జిల్లా మంత్రి వర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై కేటీఆర్. సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు శ్రీ గడ్డం నర్సయ్య గారిని మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో రైతు బంధు అనే పథకం పెట్టి, మరి ఈరోజు అద్భుతంగా రైతులకు పంటలకు పెట్టుబడిస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ఆ రైతు కుటుంబానికి ఏమన్నా అయితే, ఆ రైతుకి ఏమన్నా అయితే కుటుంబం రోడ్డు మీద పడకూడదని చెప్పి రైతు బీమా ఏర్పాటు, ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఒకే ఒక్క నాయకుడు, ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం. అట్లే ఆనాడు తెలంగాణ రాకముందు 6 లక్షల మెట్రిక్ టన్నులు కూడా లేని గోదాముల సామర్థ్యాన్ని ఈరోజు బ్రహ్మాండంగా 25 లక్షల పైచిలుకు మెట్రిక్ టన్నులకు చేర్చి, రాబోయే సంవత్సర కాలంలోనే దాన్ని 50 లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల సామర్థ్యాన్ని కూడా పెంచే దిశగా ఒక అద్భుతమైన ప్రణాళిక రూపకల్పన చేసింది. కూడా పాటిస్తూ ఒకరికొకరు దూరంగా ఉంటూ మరి బ్రహ్మాండంగా వచ్చిన వాళ్ళు కూడా కొనుగోలు చేసుకునే దానికి కూడా విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతో పాటు రైతులకు ఒక విశ్రాంతి మందిరం కూడా కట్టారు ఇక్కడనే. దాంతో పాటు ఇంకా కొన్ని షాపులు కూడా కట్టినారు. రైతులు స్వయంగా మధ్య దళారుల బారిన పడకుండా, ఏ ఇబ్బంది పడకుండా బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకోవడానికి ఇది ఒక చక్కటి వేదిక. 5 కోట్ల 15 లక్షల రూపాయలతో ఈ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ఈ కార్యక్రమాన్ని చేసిన జిల్లా మార్కెటింగ్ యంత్రాంగానికి, జిల్లా మార్కెటింగ్ అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. కానీ దీనిని పరిశుభ్రంగా మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనే మాటను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని, మున్సిపల్ చైర్మన్ గారిని కూడా కోరుతా ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్క స్టాల్ లో